లిఫ్ట్ ఇస్తామని కార్లో ఎక్కించుకున్న ప్రయాణికులను కత్తులతో బెదిరించి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను అపహరిస్తున్న ముఠాను ఎటకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కి చెందిన ఖలీల్, మహబూబ్ బాషా, అబ్దుల్ హసన్, మహమ్మద్ ఖాన్లు ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడేవారని డీసీపీ చందనదీప్తి తెలిపారు. నిందితులు చిలకలగూడ నుంచి సంగీత వైపునకు వెళుతున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా గతంలోనే పలు నేరాలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. కార్లను అద్దెకిచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. కార్లో లిఫ్ట్ ఇచ్చినట్లు వ్యక్తుల్ని కంప్లైంట్ని ఎక్కించుకొని కొంచెం దూరం తీసుకెళ్లి అతన్ని దగ్గర ఉన్నటువంటి ఫోన్ అండ్ క్యాష్ ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్స్ ఉంటే అవి తీసుకుని లాక్కొని వాళ్ళని ఎదురు లేని చోట దింపేసి వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర మనకి టూ కార్స్ అటు 13 ఫోన్స్ దొరికాయి. ఈ 13 ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఒక కత్తి కూడా దొరికింది. కత్తి చూపించి బెదిరించి ఐటమ్స్ తెచ్చుకోవడానికి వీళ్ళు వాడిన కత్తి. అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫెండర్స్ A1 to A5 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో A1 అనుకోండి, A2 ఖాలేద్, A3 మొహమ్మద్ పాషా ఇందాక చెప్పాము ఎవరైతే కార్స్ అరేంజ్ చేస్తాడో, A4 అబ్దుల్ హాసన్ ఆర్ కాలాజాము, A5 ఇస్ మొహమ్మద్ ఖాన్ ఆర్ మొహమ్మద్ చేన్. వీళ్ళలో ఈ అక్యూస్డ్ పర్సన్స్ ఇంకా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖాలేద్ 3 కేసెస్, తర్వాత మొహమ్మద్ పాషా ఇన్వాల్వ్డ్ ఇన్ 1 కేసు, హాసన్ అనేటటువంటి వ్యక్తి ఆల్సో కాల్డ్ కాలాజాముని ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 10 కేసెస్.